नमस्कार, वेलकम टू लीड्स इंडिया जनता अदालत। मित्रुलारा, सुप्रीम कोर्ट को ताजागा ओक कीलकमैन जड्जिमेंट नि इव्वडं जरिगिंदी। ई जड्जिमेंट एंटंटे 2005 लो इंडियन सक्सेशन याक्ट नि अमेंड चेशारु। अंटे दानी मेन योक्क एम एंटी अमेंडमेंट, इंडियन सक्सेशन याक्ट लो तंड्री चिरतरास्तुल्लोनी కొడుకు ఎంత భాగం ఉంటుందో కూతుర్లకు కూడా అంతే సమాన హక్కు ఉంది అన్నది అమెండ్మెంటు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ దేశంలో చాలా కోర్టులలో కేసులు వేసి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తాజాగా ఒక 2 రోజుల క్రితము 3 జడ్జీల ధర్మాసనం చాలా కీలకమైన ఇంపార్టెంటు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోని అసలైన జడ్జిమెంట్ ఏంటో శ్రీరామ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. కాస్త మా ప్రేక్షకులకి ఈ జడ్జిమెంటు అసలు సారాంశం ఏంటి, ఈ జడ్జిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ జడ్జిమెంట్లోని స్త్రీలకు ఏ విధమైన హక్కులు కల్పించడం జరిగింది, దీని గురించి కాస్త వివరంగా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. ఇప్పుడు 2005 కేంద్ర ప్రభుత్వము ఇండియన్ సక్సెషన్ యాక్ట్ని అమెండ్ చేస్తూ ఒక తీర్మానం చేసింది. అమెండ్మెంట్ అదేంటంటే, తండ్రి యొక్క స్థిరతర ఆస్తుల్లోని కొడుకు ఎంత భాగం ఉంటుందో, కొడుకు ఎంత షేర్ ఉంటుందో కూతుర్లకు కూడా సమానంగా హక్కును కల్పిస్తూ ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది 2005. అంటే ఏంటి, తండ్రి యొక్క స్థిరతర ఆస్తులు తన సొంత లేకపోతే ఆయనకు సంక్రమించిన ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు అప్పటిదాకా ఎవరికి, ఓన్లీ కొడుకులకే ఉండేది, అలాగే మనవాళ్ళకే ఉండేది. కానీ 2005 కేంద్ర ప్రభుత్వము అమెండ్ చేస్తూ కొడుకులతో సమానంగా కూతుర్లకు కూడా హక్కులు కల్పిస్తూ అమెండ్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ దేశంలోని చాలా హైకోర్టులలోని కేసులు వేశారు. అది సుప్రీంకోర్టు దాకా వెయ్యింది. ఈ మధ్య 3 రోజుల క్రితము 3 జడ్జీల ధర్మాసనము ఒక సంచలనమైన తీర్పును, చాలా చక్కటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైనా తండ్రి తన చిరాస్తులు, తండ్రి యొక్క చిరచరాస్తులు వీలునామా లేకుండా చనిపోతే, ఇంతకు ముందైతే ఓన్లీ కొడుకే వచ్చేది, ఇప్పుడు అలా కాదు, కూతురికి పెళ్ళైనా కూడా సమానంగా కొడుకులతో పాటు ఇవ్వాల్సిందే. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఈ జడ్జిమెంట్లో అసలు ఏదైనా జడ్జిమెంట్లు కానీ లేకపోతే అమెండ్మెంట్ కానీ ఏదైనా చట్టాలు కానీ చేస్తే ప్రాస్పెక్టివ్, అంటే ఏదేదైతే చేశారో ఆ రోజు నుంచే ఉండేవి. కానీ ఇందులో చాలా కీలకమైన అంశం ఏంటంటే, రిట్రాస్పెక్టివ్. అంటే ఏంటి, 2005 చేసిన అమెండ్మెంట్లోని ఈ యొక్క అంశము అంతకుముందు తండ్రి యొక్క చిరచరాస్తులు కొడుకులకు మాత్రమే షేర్ చేసుకుంటే కూతుర్లకు ఇవ్వకుండా అది చెల్లదు, అందులో కూడా కూతుర్లకి భాగం ఉంటుంది అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇది రిట్రాస్పెక్టివ్. అంటే 2005 తర్వాత జరిగిన ఏదైనా ఆస్తుల పంపకాలకే వర్తిస్తుందని కాదు, అంతకుముందు 90లో కానీ ఈ కూతుర్లకు ఇవ్వకుండా ఓన్లీ కొడుకులే తెరచరాస్తులు తండ్రి యొక్క కానీ తాత యొక్క కానీ ఆస్తులు పంచుకుంటే, రిజిస్టర్ చేసుకుంటే అది అన్యాయము, అక్రమము, వాటిల్లో పాటు ఈ కూతుర్లకు కూడా షేర్ ఇవ్వాల్సిందే అని ఒక కీలకమైన జడ్జిమెంట్ 3 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. అంటే ఇకపై స్త్రీలకు కూడా పురుషుల్లాగే సమాన హక్కులు తండ్రి యొక్క స్థిరచరాస్తుల మీద ఉన్నాయని ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశము. ఎందుకంటే చాలా సంచలనమైనది, ఇది చాలా హైకోర్టులో కొంతమంది జడ్జీలు ఇవ్వకూడదని, కొంతమంది జడ్జీలు ప్రాస్పెక్టివ్ అని, కొంతమంది జడ్జీలు రిట్రాస్పెక్టివ్ అని పలు అంశాలతో జడ్జిమెంట్లు ఇస్తుంటే అవి అటన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టి కీలకమైన చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంటు 3 రోజుల్లో సుప్రీంకోర్టు, 3 రోజుల క్రితము సుప్రీంకోర్టు 3 జడ్జీల ధర్మాసనం ఇవ్వడం జరిగింది. అంటే ఇకపై స్త్రీలకు సమానమైన హక్కులు తండ్రి యొక్క ఆస్తిలో, చిరచరాస్తుల్లో, స్థిరచరాస్తుల్లో కొడుకులతో పాటు సమానంగా ఉంటుంది. అంటే ఏంటి, తండ్రి తన సొంతంగా సంపాదించుకున్న ఏ ఆస్తులైనా
వీలునామా లేకుండా చనిపోతే అంటే ఇంటర్స్టేట్ ఇంతకుముందు ఓన్లీ కొడుకులకే ఉండేది 2005లోని ఈ అమెండ్ చేసిన తర్వాత కూతుర్లకు కూడా ఈక్వల్గా షేర్ చేయడం జరిగింది కానీ ఈ జడ్జిమెంట్ వల్ల రెట్రాస్పెక్టివ్ 2005కి ముందు కూడా ఎవరైనా కొడుకులే రిజిస్ట్రేషన్ చేసుకుంటే భాగస్వామ్యంగా తండ్రి యొక్క స్థిర చరాస్తులు వాటిల్లో కూడా కుమార్తెలకు ఈక్వల్గా షేర్లు ఇవ్వాల్సిందే అని వాళ్ళు కూడా షేర్స్ వస్తాయని ఈ జడ్జిమెంట్ సారాంశం కాబట్టి కుమార్తెలకు కూడా ఈక్వల్గా కుమారులతో పాటు అంటే కొడుకులతో పాటు కూతుర్లు కూడా సమాన హక్కులు తండ్రి యొక్క స్థిర చరాస్తుల్లో ఉన్నాయన్నది ఈ ఇప్పుడు ఈ కొత్తగా తాజాగా ఇచ్చిన జడ్జిమెంటు తేటతెల్లమవుతుంది ఓకే థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు దీన్ని బట్టి చూస్తే ఇంకా స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా అంటే కుమార్తెలకు కూడా కొడుకులతో సమానంగా తండ్రి యొక్క స్థిర చరాస్తుల్లో వాళ్ళకు కూడా షేర్ ఉంటుందని ఈ జడ్జిమెంట్ యొక్క తాత్పర్యం కాబట్టి ఇంకా స్త్రీలు కూడా ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సుశలరామ శర్మ గారు నమస్కారం.